గణేష నమ మహా నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా నమస్కారం ఇరవై మూడో తారీఖు జూలై రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క మా వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వారి యొక్క ఫలితాలు వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి మార్పు కనబడుతోంది ముఖ్యంగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు కొత్త పరిజ్ఞానం తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు అలాగే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఆనందంగా సంతోషంగా ఉండడానికి కుటుంబ సభ్యులని ఆనందంగా ఉంచడానికి ప్రేమించిన వ్యక్తుల్ని ఆనందంగా ఉంచడానికి డబ్బులు బాగా సంపాదించడానికి రుణాలు తీర్చడానికి ప్రయాణాలు చేయడానికి మీకు ఇష్టమైన పనులు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు అలాగే క్రయ విక్రయాలలో బ్రహ్మాండమైన లాభాలు కనబడుతున్నాయి మీరు అనుకున్న వస్తువులు కానీ వాహనాలు కానీ విద్యుత్ వాహనాలు కానీ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు అలాగే మంచి మంచి ప్రాంతాలు తిరగడం విహారయాత్రలు చేయడం ప్రేమికులతో కలిసి ప్రయాణాలు చేయడం కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు చేయడం లేదా విదేశాలు ఉద్యోగాల కోసం కానీ వ్యాపారం కోసం కానీ చదువు కోసం కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం ఇప్పటిదాకా వీసాలు రిజెక్ట్ అయిన వాళ్ళకి అవకాశాలు కలగడంతో పాటుగా చాలా రకాల సమస్యలు తగ్గుతాయని చెప్పొచ్చు శారీరక శ్రమ తగ్గుతుంది ఫలితం పెరుగుతుంది అలాగే రావలసిన మొండి బకాయిలు లేదా పెండింగ్ బకాయిలు వచ్చే అవకాశాలు తద్వారా రుణ బాధలు తీరే అవకాశాలతో పాటుగా సంపాదన బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పొచ్చు ఈ వారం దాచుకున్న డబ్బులు వృద్ధవ్వడము మంచి మంచి ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడము అలాగే వివాహంగానే స్త్రీలకు వివాహయోగ్యత పురుషులు కూడా వివాహయోగ్యత సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలతో పాటుగా ఏ పని ప్రారంభం చేసినా సంతోషంగా పూర్తవుతుందని చెప్పొచ్చు కుటుంబంలో గొడవలు తగ్గడం కలహాలు తగ్గడం ఒకళ్ళొకొక్కల మధ్య ప్రేమాభిమానాలు పెరగడం భార్యాభర్తల మధ్య సఖ్యత ప్రేమికుల మధ్య అన్యోన్యత శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు అలాగే ప్రేమికులకి వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలతలు పెద్దల అంగీకారంతో మీకు వివాహం జరిగే అవకాశాలు అలాగే కొన్ని కొన్ని ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఈ వారం పైపై అందాలు చూసి మోసపోవడం కానీ లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ లేదా తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా కొంతమంది వ్యక్తులను చూసి మోసపోవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే ఇంటర్వ్యూల విషయాల్లో మీరు అనుకున్న దానికన్నా తెలివిగా అయితే సమాధానం చెప్పగలుగుతారు కానీ కొంచెం ఆలస్యంగానే మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు అయితే అసహనానికి లోన్ అవ్వకుండా ఉండడం ఈ వారం చాలా ముఖ్యమైన సూచన వ్యాపారస్తులంతా కూడా వ్యాపారంలో స్వల్పంగా లాభాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా జాగ్రత్తగా వ్యవహారం చేయొచ్చు అయితే స్త్రీ పురుష వ్యామోహాలకు దూరంగా ఉండాలి లేదా పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండాలి తద్వారా ప్రమాదాలు ఇబ్బందులు మాత్రం కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం అయితే మీలో పట్టుదల బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే వ్యాపారంలో డబ్బులు సంపాదించాలన్న తపన బాగా పెరుగుతుంది కాకపోతే షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టపోతారు జాగ్రత్త అయితే కొంచెం ప్రయాణాలలో విపరీతంగా ఖర్చులు కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి కాకపోతే కుటుంబంలో ఐకమత్యది బాగా కనపడుతుంది కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వచ్చినా మీరు కొన్ని అధిక ఆలోచనల వల్ల పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఖర్చులు మాత్రం విపరీతంగా కనపడుతూ ఉన్నాయి అలాగే చెడు నడవడిక కలిగినటువంటి వారితో స్నేహం వల్ల కానీ లేదా వ్యసనాలు అలవాటు అవ్వడం వల్ల కానీ నష్టాలు ప్రమాదాలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త రాత్రి ప్రయాణాలు ఇంకా జాగ్రత్త ఈ వారం ఆరోగ్యాన్ని కాపాడుకోకపోయినా వ్యాయామం చేయకపోయినా సరైన ఆహారం సమయానికి తినకపోయినా కొంచెం వ్యాధులు ఇబ్బందులు వచ్చే అవకాశాలు శారీరక అనారోగ్య సమస్యలు బాగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని మాత్రం ఎప్పుడూ ఆలోచించకండి తద్వారా ఈ వారం ముఖ్యంగా షేరుల్లో కానీ బెట్టింగులో కానీ డబ్బులు పెట్టడం వల్ల ధన నష్టం విపరీతంగా కనపడుతుంది జాగ్రత్త అలాగే వెతండ వాదన కానీ ప్రేమికులతో వాదన కానీ చేయడానికి ప్రయత్నం చేయకండి గొడవల జోలికి వెళ్ళకండి వారు ముఖ్యంగా పోలీస్ కేసులు కోర్టు కేసులు ఇబ్బందులు కనపడతాయి వీలైనంతమటికీ గొడవలకు దూరంగా ఉండడం మంచిది అయితే మీరు బాగా ఇష్టపడినటువంటి వారి కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు లేదా ఎక్కువగా శ్రమ పడతారని చెప్పచ్చు అయితే అనుకోని ప్రమాదాలు ఏర్పడినా కూడా స్వల్ప గాయాలతోనే బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఏదైనా ప్రమాదాల్లో జాగ్రత్తగా ఉండాలి కొంచెం ప్రయాణాల్లో అలాగే విలువైన వస్తువులు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోండి అకారణంగా కోప్పడకండి అలాగే మీరు ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి విచారాన్ని తగ్గించుకోండి మీరు ఉత్సాహంగా ఉంటూ ఇతరులను ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఇష్టమైన వ్యక్తుల కోసం మీ అవకాశాలను వదుకులే కనపడుతుంది అంటే ఏదైనా తోర ప్రయాణాలు చేయాలనుకోండి ప్రేమించిన వ్యక్తులను వదిలి వెళ్ళలేక ఆ అవకాశాన్ని వదులుకోవడం ఇలాంటివి మీకు లైఫ్లో ఈ మీ ఎదుగుదలకి ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి కొంచెం మీకు గ్రోత్ పాడయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా అలాంటి విషయాల్లో తెగించిన నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా తీయని మాటలతో మోసం చేసే వాళ్ళు ఉంటారు కావచ్చు జాగ్రత్త అలాగే అధిక శ్రమ కనపడుతుంది కానీ ఫలితం అయితే కనపడుతుంది వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడినా కూడా మీరు మీ యొక్క క్రమశిక్షణ వల్ల బయటపడతారని చెప్పచ్చు అయితే మద్యపానం ధూమపానం సేవించే వాళ్ళకి ప్రమాదాలు ఎక్కువగా ఉన్న ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే కనపడుతుంది అయితే మీరు చురుకుతనం బాగా తగ్గే అవకాశం కనపడుతుంది జాగ్రత్త ప్రశాంతంగా ఒంటరిగా కాలం గడపాలనేటటువంటి ఆలోచనలు కొన్ని ముఖ్యమైన విషయాల్లో మాట తడబాటు కనపడుతోంది అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం ఏదైనా సరే కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది వారు అయితే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులకి అమ్మాయిలు వెంటపడడం కానీ అమ్మాయిలు అబ్బాయిలు వెంటపడడం కానీ లేదా స్నేహితులతోటి అక్కలేనటువంటి వ్యామోహాల్లోకి మొడీకృతం అవ్వడం వల్ల కానీ లేదా ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు చూడడం వల్ల కానీ లేదా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ లేదా తల్లిదండ్రులతోటి కాలేజీల్లో గొడవలు పడడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారం ఉద్యోగ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి కానీ సమర్థవంతంగా పనిచేస్తారు ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా ఉద్యోగంలో ఒత్తిడి అధిగమించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ముఖ్యంగా ఉద్యోగస్తులకి కొంచెం అధికారుల యొక్క బెడద ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మీ తెలివితేటలతోటి సాధించుకోగలిగేటటువంటి అవకాశాలు సాధించుకోగలుగుతారు స్త్రీలకి ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టడం మంచిది బంధువులతోటి ఆడబడుతులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా సమస్య పోతాయి సంతానం పట్ల ప్రేమ పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు తలెత్తినా కూడా మళ్ళీ వ్యాపారంలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయి ఈ వారం అరువులు ఇవ్వడం మంచిది కాదు చేబదులు ఇవ్వడం మంచిది కాదు లేదా కొంచెం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం అన్ని రంగాల వారికి కూడా ముఖ్య సూచన వ్యాపారపరంగా కష్టపడితే దాని తగ్గ లాభాలు అయితే మాత్రం ఈ వారం ఉంటాయి ఈ వారం ఈ రాశి వారు నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని పారాయణ చేసుకున్నా లేదా దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుగుణ భవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతునే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తేరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు